హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మా పేరూరి, కన్సల్టెంట్ కొలరెక్టల్ సర్జన్. ఈరోజు మనం ఫిషర్కి హోమ్ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫైబర్ రిచ్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారం మనం బాగా తీసుకోవాలి. పీచు పదార్థాలు ఎక్కువ ఉండేవి అంటే పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, ఇవన్నీ తీసుకోవాలి. అందులో ఎక్కువ తీసుకోవాల్సినవి యాపిల్, బనానా, జామకాయ, డేట్స్, నెక్స్ట్ బెండకాయ, దొండకాయ, సొరకాయ, కీరా, ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ బాగా తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్, వాటర్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. అంటే వాటర్ రూపంలోనే కాకపోయినా బటర్ మిల్క్ లాంటివి, ఫ్లూయిడ్స్ లాంటివి కూడా ఎక్కువ తీసుకోవాలి. అండ్ మినిమం 4 to 5 liters పర్ డే అనేది మనం కన్స్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్, మనకి కొంచెం బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉందంటే మన బవల్స్లో మూమెంట్స్ ఎక్కువయ్యి మనకి కాన్స్టిపేషన్ అనేది అంత తొందరగా రాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫిషర్లో పెయిన్ చాలా ఎక్కువ ఉండి అక్కడ మజిల్ అనేది టైట్ స్పాజంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని రిలీవ్ చేయడం కోసం సిడ్స్ బాత్ అనేది అడ్వైస్ చేస్తాం. సో సిడ్స్ బాత్ అంటే ఏంటి? సిడ్స్ బాత్ అంటే ఏంటంటే ఒక వేడి నీటిలో కూర్చోవడం. ఆ వేడి నీటిలో ఎలా కూర్చోవాలి, ఎంతసేపు కూర్చోవాలి అనేది నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ థింగ్, ఒక ప్లాస్టిక్ టబ్ లాంటిది తీసుకొని అందులో యూక్వామ్ అంటే గోరువెచ్చటి నీటి కన్నా కొంచెం స్లైట్గా ఎక్కువ వేడి ఉన్న వాటర్ వేసుకొని అందులో కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డెటాల్ కానీ, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బిటడిన్ కానీ వేసుకోవాలి. అండ్ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే పొటాషియం పర్మాంగనేట్ వేసుకోవాలా, సాల్ట్ వేసుకోవాలా అని చాలా రకాల కెమికల్స్ అవి యాడ్ చేసుకుంటూ ఉంటారు. అవన్నీ అక్కడ మన పెరియానల్ రీజియన్, ఆ రీజియన్ ఇరిటేట్ చేసి ర్యాష్, ఇచ్చింగ్ అనేవి తెప్పించి ఫర్దర్గా కాంప్లికేట్ చేస్తాయి తప్ప వాటితో యూజ్ ఏమీ ఉండదు. నెక్స్ట్ థింగ్, ఎంతసేపు కూర్చోవాలి ఆ వాటర్లో? పర్ ఈచ్ టైమ్ 15 to 20 minutes కూర్చోవాలి. అండ్ రోజులో ఎన్నిసార్లు చేయాలి? మినిమం 4 times చేయాలి. సో ఇది మనకి ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అంటే, అక్కడ లోకల్ హీట్ వల్ల అక్కడ మజిల్ అనేది రిలాక్స్ అయ్యి అక్కడ బ్లడ్ సప్లై పెరిగి పెయిన్ తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ ఫిజర్ కూడా తొందరగా హీల్ అవుతుంది. ఫిషర్ అనేది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం కాబట్టి, ఈ కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు మోషన్ అనేది ఇమీడియట్గా వాళ్ళకి అర్జ్ రాగానే వెళ్ళటం, ఎక్కువసార్లు ఆపుకోకుండా ఉండటం, నెక్స్ట్ థింగ్ ప్రాపర్ పొజిషన్లో పాస్ చేయడం, నెక్స్ట్ థింగ్ ఫింగర్ పెట్టి అక్కడ ఇవాక్యుయేషన్ ట్రై చేయడం, ఇలాంటివన్నీ ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా ఉండటం, ఇలాంటివన్నీ ఫాలో అయితే ఫిషర్ అనేది ఈజీగా క్యూర్ అవుతుంది. ఇవన్నీ ఫాలో అయిన తర్వాత కూడా మీకు ఫిషర్లో పెయిన్ రిలీఫ్ రాకపోయినా, ఫిషర్ తొందరగా హీల్ అవ్వకపోయినా, మంచి కొలరెక్టల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ అడ్వైస్ తీసుకొని మెడిసిన్స్ వాడటం మంచిది.